హాయ్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న అవినీతి గురించి reformstudy.com చేసిన పరిశోధనలో నిర్ఘాంతపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి పోస్టులకి 100 పోస్టుల్లో 40 పోస్టులు ఈ విధంగా అవినీతితో దొంగచాటుగా అమ్ముకుంటున్నారని తెలిసి మేమంతా నిర్ఘాంతపోతున్నాం. విఆర్ఓ పోస్టుల నుంచి క్లర్కుల దగ్గర నుంచి ఆఖరికి ఎస్సీ ఎస్టీ పోస్టులు కూడా ఈ విధంగా అమ్మకానికి పెడుతున్నారని తెలుసుకొని ఎంతో బాధపడ్డాం. ఇదొక పెద్ద మాఫియాలాగా గవర్నమెంట్ జా అఫీషియల్స్, బయట మిడిల్ మ్యాన్స్ ఒక నెక్సస్ లాగా ఏర్పడి, ఒక పెద్ద మాఫియాలాగా ఏర్పడి అన్నీ అమ్ముకుంటున్నారు. మొన్న టీటీడీ బోర్డులో జరుగుతున్న అవినీతి భాగస్వామ్యం గురించి మేము పెట్టిన వీడియో చూసి చాలామంది మాకు కాల్స్ చేశారు. అలాగే ఏవైతే అభ్యర్థి ముందుకొచ్చి చెప్పాడో అతనికి కూడా ఫోన్ చేసి నువ్వు విధంగా ఎందుకు అని కూడా అతను బెదిరించడం జరిగింది. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక జాబ్స్ మాఫియా ఎంత బలంగా ఉందో తెలుసుకోవచ్చు. మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు మీరు స్టింగ్ ఆపరేషన్స్ చేసి ఏ వ్యక్తులు అయితే చేస్తున్నారో వాళ్ళని బయటపెట్టమని. ఇక్కడ మా విన్నపం ఒకటే, స్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు, ఎవరైతే మాట్లాడుతున్నారో అతను చూపించవచ్చు, కానీ అతను కేవలం ముందు వ్యక్తి మాత్రమే. అతని వెనకాల చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు, వారి దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళలేరు, చాలా కష్టం. నకిలీ మందులు అమ్ముతున్న వ్యక్తిని పట్టుకోవడం కన్నా నకిలీ మందులు తయారు చేస్తున్న వాళ్ళని రూపుమాపే వ్యవస్థ రావాలనే మా reformstudy.com యొక్క ప్రయత్నం. మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఈ విధంగా ఎందుకు అమ్ముకం ఉంటున్నాయి, అసలు నోటిఫికేషన్ ద్వారానే భర్తీ వస్తాయి కదా అని అనుకునే పరిస్థితి నుంచి అసలు ఎందుకు అమ్ముకుంటున్నారని మనం చూస్తే కనుక, ఏమైనా ప్రభుత్వ శాఖలో 10కి మించి ఖాళీలు ఉంటే మాత్రమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. దాని లోపల ఉంటే కనుక ఆ డిపార్ట్మెంట్ హెడ్ తన నిర్ణయానుసారం భర్తీ చేసుకోవచ్చు. ఈ ఒక్క లొసుగుతో చాలా ప్రభుత్వ నియామకాలని డబ్బుల ద్వారా అమ్ముకుంటున్నారు. అలాగే కాంట్రాక్ట్ పొజిషన్స్తో టెంపరీ పొజిషన్స్ కూడా చాలామంది అమ్మకానికి పెట్టి వాళ్ళని భర్తీ చేసుకుంటున్నారు. మేము reformstudy.com ద్వారా ఈ నిబంధనలను సడలించాలని, ప్రతి పోస్టుని ఎన్ని పోస్టులైనా ఉండని, ఒక పోస్ట్ ఉండని, 2 పోస్టులు ఉండని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయాలని, పేపర్లో విధిగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలని, అలాగే కాంట్రాక్ట్ పొజిషన్లను కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని మేము ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రెస్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్ ప్రెస్ వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా ప్రయత్నం చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో సంస్కరణలు తీసుకురావాలని, ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కళ్ళగంటున్న యువకులని, యువతుల్ని నిరాశపరచొద్దని మేము ప్రభుత్వాన్ని ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.